పల్లీల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, నూనె, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇంకా వేగాలి. కొంచెం వేగితే పల్లీలు ఇంకా కొంచెం వేగాలి. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీలు వేరొక బౌల్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లబడ్డాయి. ఇప్పుడు పొట్టు తీసుకోవాలి. శుభ్రం చేసుకున్న పల్లీలు ఇవి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. చట్నీ మెత్తబడిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. పల్లీల చట్నీ రెడీ అయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ రెడీ.